ఆక్వా హబ్ గా మారుస్తానని హామీ ఇచ్చారు గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. నందివాడ మండలంలోని గ్రామ గ్రామాన్ని తిరుగుతూ విస్తృత ప్రచారం చేసిన ఆయన బాబు పథకాలను ప్రజలకు అందేలా చూస్తానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మేము మంచి మెజార్టీతో ఈసారి మాకు మంచి మెజార్టీ రాబోతోంది. దానికి ఇంకో ముఖ్య కారణం ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గురువారం వచ్చినప్పుడు ఈ యొక్క మండలాన్ని ఆక్వా హబ్ చేస్తామని చెప్తాం కానివ్వండి. లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు మన జనార్దనపురం నుంచి కుదరవల్లి గ్రామం దాకా ఉన్న రోడ్డు సమస్య కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు, అదేవిధంగా మంచినీరు సదుపాయం అందించే విధానం కానివ్వండి, ఇవన్నీ గారే మన చంద్రబాబు గారు హామీ ఇస్తాం జరిగింది. ప్రజలందరూ గారు మేము ఏ సమస్యలు అయితే మాకు ఉన్నాయనుకున్నారో స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆ సమస్యలు ప్రస్తావించి అవి చేస్తామని చెప్పి ఏనాడైతే చెప్పారో ప్రజలందరూ గారు మా పక్కన ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో మంచి కార్యక్రమాలు, ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామే కానివ్వండి, 10,000 రూపాయలు ఇస్తామే కానివ్వండి, రేపు 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం గారు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ని 200 నుంచి 2,000, ఇప్పుడు 2,000 నుంచి 3,000 చేస్తాం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గురువారం నియోజకవర్గంలో గెలవబోతోంది అని చెప్పి సందర్భం చెప్పి